హలో ఫుడీస్, వెల్కమ్ టు ద ఛానల్. వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. సో మనం పూజలు చేస్తాం, ప్రసాదాలు చేస్తాము, అన్నీ హడావిడైపోతుంది ఆ రోజు. కాకపోతే నేను మీకు సింపుల్గా ఎలా ప్రసాదాలు చేసుకోవాలో చెప్తాను. ఒకే ఒక కప్పు పిండితో నేను చాలా రకాల వెరైటీస్ చేశాను అన్నమాట. సో అది ఎలాగ, దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, ఇది బియ్యపు పిండి. సో ఈ బియ్యపు పిండిని, ఒక కప్పు బియ్యపు పిండి నేను తీసుకున్నాను అనమాట. చూసారుగా ఈ కప్పు బియ్యపు పిండి సరిపోతుంది నాకైతే. మీ క్వాంటిటీని బట్టి రెండు కావాలో మూడు కావాలో తీసుకోవచ్చు. సో నేను ఒకటైతే తీసుకున్నాను. ఈ పిండిని ఏంటంటే ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పుకి ఒక కప్పున్నర వాటర్ పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మరగనివ్వాలంటే ఒక పొంగు అయితే రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పిండిని దీంట్లో కలుపుకుని కర్రతోటి, కానీ అది మనం చపాతి చేస్తాం కదా, ఆ స్టిక్ తోటి ఇలా కలుపుతూ ఉండాలి. వెంటనే అది మొత్తం కలిసిపోతుందండి. కొంచెం గట్టిగా తిప్పుతూ ఉండాలన్నమాట, ఉండలేమీ లేకుండా. సో ఈ తిప్పిన తర్వాత ఏం చేయాలి అని అంటే, స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు నీళ్ళు చల్లుకోవాలి. పైన నీళ్ళు చల్లుకోకపోతే అడుగంటేస్తుంది అనమాట. నీళ్ళు చిమ్ముకుని, ఒక అరగ్లాస్ నీళ్ళు చిమ్ముకుని సిమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలన్నమాట. 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. నేనేం చేశానో చూడండి. ఫస్ట్ ఉడకపెట్టుకున్న తర్వాత ముందుగానే నేను పెసరపప్పుని, ఒక 2 స్పూన్ల పెసరపప్పుని, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగ పప్పుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది నేను బెల్లం సిరప్ అనమాట, ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను బెల్లం సిరప్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అని అంటే, మనం క్యాజువల్గా పాల తాలికలు కానీ పరమాన్నం కానీ ఏమైనా చేస్తే వేడి దాంట్లో బెల్లం వేసేస్తే కనుక ఒక్కొక్కసారి పాలు విరిగిపోతూ ఉంటాయన్నమాట. నాకు ఎందుకు అది నచ్చదు. సో అది అవాయిడ్ చేయడానికి నేను ముందే బెల్లంని సిరప్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సిరప్ వేస్తే పాలైతే విరగవు. సో నేను తర్వాత ఏం చేశాను అంటే, ఈ పిండిని ఉంది కదా, ఈ పిండిని నేను నాకు నచ్చిన షేప్స్లో నేను ప్రిపేర్ చేసుకున్నానమాట. చిన్న చిన్న ఉండ్రాల కింద, అలాగే పెద్ద ఉండ్రాల కింద, రౌండ్ షేప్లో, అలాగే రెక్టాంగిల్ షేప్లో, నాకు నచ్చిన షేప్లో నేను ఇలా పెట్టుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన షేప్స్లో మీరు పెట్టుకోవచ్చు. ముందే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను నానబెట్టిన పచ్చిశనగపప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసి ఉడుకుతూ ఉండే లోపు మనం ఒక కడాయి తీసుకుని దాంట్లో పాలు పోసుకోవాలి, దాన్ని మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏమైతే ఉండ్రాలు చేసామో ఆ ఉండ్రాలు దీంట్లో వేసేయాలండి. నేను పాలు ఉండ్రాల కోసం చేస్తున్నాను. సో ఇది మరిగించుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాక నేను ఆ ఉండ్రాలను వేసేసానండి. ఉండ్రాలను వేసాక హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే ఆ ఉండ్రాలు విడిపోతాయన్నమాట. సో హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఆ ఉండ్రాలను ఉడకపెట్టుకోవాలి. తర్వాత దానిలోనే నానబెట్టుకున్న పెసరపప్పు ఏవైతే ఉందో సగం వేసుకోవాలి. సగం పప్పులో ఉండ్రాలకు ఉంచాను అనమాట. సో సగం మాత్రం ఇవి వీటి కోసం అనమాట. సో సగం వేసేసుకున్నాను పెసరపప్పు. ఈ రెండింటితో హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. సో ఉడకపెట్టుకున్న తర్వాత, సో కన్సిస్టెన్సీ చక్కగా రావడం కోసం నేను రైస్లోని ఒక బౌల్లో తీసుకుని కొంచెం వాటర్ కలుపుకుని దీంట్లో పోసుకున్నాను అనమాట. సో ఇలా పోసుకోవడం వల్ల ఏంటి అంటే, కన్సిస్టెన్సీ అనేది పలుచగా కాకుండా కొంచెం చిక్కగా అవుతుంది. సో అయిపోయిన తర్వాత మనం సరిపడా జాగరి సిరప్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో షుగర్ని బట్టి దాంట్లో వేసుకోవాలి జాగరి సిరప్. వేసుకుని ఒక 5 నిమిషాలు సిరప్, ఆల్రెడీ మనం సిరప్ చేసే వేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో వేసాక ఒక 5 నిమిషాలు కలుపుకుని దించేసుకోవడమే. సో పాల ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే. మనం పప్పులో ఉండ్రాలు చేసుకుందాం. దీనికోసం ఆల్రెడీ నేను రైస్ ఫ్లోర్ ఉడకబెట్టిన గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే అది రైస్ ఫ్లోర్ ఉడకబెట్టిందే కాబట్టి. దాంట్లో కప్పున్నర వాటర్ పోసుకుని మన పెసరపప్పు ఉడకబెట్టింది మిగిలింది ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్నాను. వేసేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిగిలిన ఉండ్రాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో కూడా నేను రైస్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకుని వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం చిక్కగా కన్సిస్టెన్సీ వస్తుందని చెప్పి. సో ఇలా ఒక 5 నిమిషాలు ఆ రైస్ ఫ్లోర్ ఉండలు తెలుస్తే మనకి ఉడికినట్టు కొంచెం మెత్తగా అవుతాయి, అండ్ కొంచెం క్రాక్స్ వచ్చినట్టు ఉంటాయి. సో అలా వస్తే కనుక అవి ఉడికిపోయినట్టే. సో ప్రాబ్లం లేదు. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం ఉడకపెట్టుకుని ఆ కన్సిస్టెన్సీ చూసుకుని థిక్గా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పప్పులో ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే.
సో ఈ పప్పులో ఉండ్రాలని తీసుకుని పక్కన పెట్టేసుకుని మనం బెల్లపు తాలికల కోసం ప్రిపేర్ చేసుకుందాం. పాల ఉండ్రాలు చేసిన దాంట్లోనే బెల్లపు తాలికలు చేస్తున్నాను, రెండు స్వీటే కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలండి. సో వాటర్ పోసుకున్న తర్వాత మనం ఏవైతే పాల తాలికల కోసం చేసుకున్న తాలికలు ఉన్నాయో అవి దాంట్లో వేసేయాలి. వేసేసిన హై ఫ్లేమ్లో ఉన్న ఉంచుకోవాలండి. వేసేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అండ్ ఇది దీంట్లో కూడా సేమ్ మనం కన్సిస్టెన్సీ థిక్గా రావడం కోసం రైస్ ఫ్లోర్ని వాటర్లో కలిపి వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్, అన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే అన్నీ క్విక్గా వెంట వెంటనే అయిపోతాయి అన్నమాట. సో బెల్లపు తాలికలు అయితే రెడీ అయిపోయినట్టేనండి. నేను నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఉడకబెట్టాను కదా, దాంట్లో బెల్లం వేసి ముద్ద కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో నేను కొంచెం పిండి ఉంచుకున్నాను కదా, రైస్ పిండి ముద్దని. సో దాంట్లో ఏం చేస్తున్నానంటే కొంచెం తీసుకుని ఈ స్టఫ్ని దాంట్లో వేస్తున్నాను. ఇవి ఒక టైప్ ఉండ్రాలు కింద అన్నమాట. అలాగే ఈ బెల్లపు దాన్ని ఆ రైస్ ఫ్లోర్లో మొత్తం కలిపేసి ఇంకో టైప్ చేశానన్నమాట. మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన రకాలు చేసుకోవచ్చు. రైస్లో ఉడకపెట్టి పక్కన పెట్టుకుని అండ్ మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని స్టఫింగ్కి అన్నీ పెట్టుకుంటే చాలా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. సో ఒక కప్పు మీరు చూసారు కదా, ఒక కప్పు రైస్ ఫ్లోర్తో ఎన్ని రకాలు అయితే ప్రిపేర్ చేశానో మొత్తం 7 టైప్స్ చేశానన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో అండి. అండ్ మీరు ఎంకరేజ్ చేశానే ఇంకా చాలా వీడియోస్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్, ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.